యాక్సిడెంట్లో కాళ్ళకి చేతులకి బలమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలి కథ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు ప్రేమం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ ప్రేమ నేస్తం కిట్టుని. మనం ఉన్నాం ప్రేమంలో. ఇప్పటికిప్పుడు 50,000 మన దగ్గర ఎక్కడున్నాయి అంటూ అనంత్, వసుంధర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బాధపడ్డారు. వెంటనే వసుంధర తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి, ఏమండి ముందు ఇది మార్వాడి సీట్ దగ్గర తాకట్టు పెట్టండి, ఆయన దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకోండి, అలాగే బ్యాంకులో పాప పేరు మీద 20,000 రూపాయలు డిపాజిట్ చేశాం కదా ఆ డబ్బుల్ని కూడా తీసుకురండి అంటూ చెప్పడంతో, నువ్వు ఇక్కడే ఉండు వసుంధర, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అంటూ పరుగు పరుగున బయలుదేరాడు అనంత్. సేటు, మా పాపకి యాక్సిడెంట్ అయింది సేటు, ఈ బంగారం తాకట్టు పెట్టుకుని ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు ఇవ్వండి సేటు అంటూ అడిగాడు అనంత్ మార్వాడిని. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది మీ పాపకి? మా పాప ఒళ్ళంతా గాయాలతో ఉంది సేటు అంటూ అనంత్ ఏడుస్తూ చెప్పాడు మార్వాడికి. సరే సరే, షాప్లో ఏడవకండి అనంత్, ఈ బంగారానికి 20,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలను నేను అంటూ చెప్పాడు మార్వాడి అనంత్తో. అయ్యో సేటు, మీకు దండం పెడతా, నా పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది సేటు, జర చూడండి సేటు అంటూ చేతులు జోడించి మరీ అడిగాడు అనంత్ మార్వాడిని. మార్వాడి ఒక్క క్షణం ఆలోచిస్తూ, సరే అనంత్, పాప ప్రాణాలు అంటున్నావు, ఇదిగో ఫైనల్గా 25,000 వరకు మాత్రం నేను ఇవ్వగలను ఈ బంగారానికి అంటూ 25,000 రూపాయలు అనంత్ చేతిలో పెట్టాడు ఆ మార్వాడి. వెంటనే ఆ డబ్బు తీసుకొని హడావిడిగా బ్యాంకెళ్ళి పాప పేరుతో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ 20,000 రూపాయలను డ్రా చేసుకుని హాస్పిటల్కి పరుగు పరుగున వస్తాడు అనంత్. హాస్పిటల్లోకి అడుగుపెట్టి రిసెప్షన్లో అంజలి పేరుతో 45,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాడు అనంత్. సార్, అడ్వాన్స్ 50,000, మిగిలిన 5,000 రేపటికల్లా కట్టండి అంటూ రిసీప్ట్ ఇస్తూ చెప్పింది మెల్లిగా రిసెప్షనిస్ట్. వెంటనే ఆహా అలాగేనండి అంటూ చెప్పి అనంత్ రిసిప్ట్ తీసుకుని పాపని చూడ్డానికి హాస్పిటల్లోకి వెళ్ళాడు. అనంత్కి వసుంధర ఎదురుగా వచ్చి, మీరు టెన్షన్ పడకండి, అంజలికి 2 చేతులకి ఆపరేషన్ పూర్తి చేశారు, కాళ్ళకి ఏవో సర్జరీలున్నాయంట చేస్తున్నారు అంటూ చెప్పడంతో, మన పాప ఎలాగైనా బాగుండాలి అంటూ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ దగ్గర బయట డీలాగా కూర్చుంటారు పాప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ. డబ్బులు కట్టారా అంటూ అడిగింది వసుంధర. మార్వాడి 25,000 కష్టంగా ఇచ్చాడు వసుంధర, మొత్తం 45,000 అడ్వాన్స్ కట్టాను అంటూ చెప్పాడు అనంత్. అయ్యో అవునా, ఇప్పుడైతే ఏదోలా అడ్వాన్స్ కట్టాం, కానీ ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తున్నారు పాపకి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయంటున్నారండి, మన దగ్గర ఏమో డబ్బు లేదు, నాకేమో భయం వేస్తుందండి అంటూ చెబుతూ ఉంటుంది వసుంధర. నువ్వేం భయపడకు వసుంధర, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, అంజలికి ఏం కాదులే అంటూ భార్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు అనంత్. అప్పుడే ఆపరేషన్ థియేటర్ లోపల నుండి డాక్టర్ బయటికి రావడంతో, మా పాపకి ఎలా ఉంది డాక్టర్ గారు అంటూ అడిగాడు అనంత్. పాప 2 చేతులకి సర్జరీలు పూర్తి చేశామండి, కాలికి బాడీలో చిన్న చిన్న సర్జరీలు కూడా ఇంకా చేయాల్సి ఉంది, అవి 2 రోజుల్లో పూర్తి చేస్తాం అనంత్. నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే పాపకి సర్జరీ పూర్తయినా కూడా తన 2 చేతులకి స్పర్శ తెలియట్లేదు, చెప్పాను కదా తన 2 చేతులు చచ్చిబడిపోయే ప్రమాదంలో ఉన్నాయని, మనవంతు ప్రయత్నం అయితే మనం చేశాం, ఇంకా అంతా దేవుడిదయ అంటూ చెబుతూ ఉంటుంది డాక్టర్. ఆ డాక్టర్ మాటలు విన్న అనంత్కి, నా పాప చేతులు కదలలేకపోయినా మునుపటిలాగా నా పాపను నవ్వుతూ మాతో ఉంటే చాలు డాక్టర్ అంటూ డాక్టర్ని వేడుకుంటాడు అనంత్. అనంత్తో పాటు వసుంధర కూడా. నేను ముందే చెప్పానుగా అనంత్, పాప ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని, కొద్దిసేపట్లో పాపకి స్పృహ వస్తుంది, మీరెళ్ళి చూడొచ్చు, కానీ పాప ముందు ఏడవడం లాంటివి మాత్రం చేయకండి ప్లీజ్ ఓకేనా అంటూ చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. 10 నిమిషాల కన్నా ముందే బయట నుండి రూమ్కి ఉన్న గ్లాసెస్ నుండి అంజలిని చూస్తూ ఉన్నారు అనంత్, వసుంధర. సరదాగా గలగలా మాట్లాడుతూ ఆడుతూ ఉండే తమ ముద్దుల పాప ఇలా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చూడడం చూసి అనంత్, వసుంధర తట్టుకోలేకపోయారు. 10 నిమిషాల తర్వాత అంజలికి మెల్లమెల్లగా స్పృహ రావడంతో మెల్లిగా కళ్ళు తుడుచుకొని భార్యాభర్తలిద్దరూ రూమ్లోకి వెళ్ళి పాపను దగ్గరగా చూస్తుంటారు. అంజలి కూడా అమ్మా నాన్నని చూస్తుంది, కానీ నోట్లో గ్యాస్ ట్యూబ్ ఉంచడంతో మాట్లాడలేకపోతూ ఉంటుంది. పాపని కంటికి రెప్పలాగా అనంత్, వసుంధర చూసుకున్నారు.
రెండు రోజుల్లో మిగిలిన సర్జరీలన్నీ పూర్తి చేశారు డాక్టర్ గారు. అప్పుడే నర్స్ అనంత్ దగ్గరకు వచ్చి, సార్ మీ పాప బిల్లు 250,000 అంటూ బిల్ పేపర్ ఇచ్చి వెళ్తుంది. ఆ బిల్ చూసిన అనంత్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. వెంటనే డాక్టర్ రూమ్కి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నా దగ్గర 1 రూపాయి లేదు, అయినా కూడా 50,000 కట్టాను. ఇంకో 50,000 లక్షో అంటే సర్దగలుగుతాను, కానీ ఇంకా 250,000 అంటే నేను ఎక్కడి నుంచి కడతాను, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానమ్మా, మీరే కొంచెం మా పాప మీద దయ చూపించాలి అంటూ డాక్టర్తో ప్రాధేయపడుతూ ఉంటాడు అనంత్. అనంత్ గారు, ఇప్పటికే మీ ఆర్థిక పరిస్థితి చూసి నేను అన్నీ కట్ చేసి మరీ చివరిగా నేను చేయగలిగినంతా చేశాను, ఇంతకంటే నేనేమి చేయలేను అంటూ డాక్టర్ గారు చెప్తారు అనంత్కి. డాక్టర్ రూమ్ నుండి బయటకు వస్తున్న అనంత్ దగ్గరికి వసుంధర వచ్చి, ఏమంటున్నారు డాక్టర్ గారు అంటూ అడిగింది. అప్పుడే అనంత్ చేతిలో ఉన్న బిల్లు తీసి వసుంధర చేతిలో పెట్టాడు అనంత్. ఏంటి, 250,000? ఇంత డబ్బు మనం ఎక్కడి నుండి తీసుకొస్తామండి అంటూ ఏడుస్తూ అడుగుతుంది వసుంధర. షాప్ అమ్మేద్దాం అంటూ చెప్పాడు అనంత్. షాప్ అమ్మేస్తారా? ఇన్నేళ్ళు మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అండి అది, ఎవరి దగ్గరైనా అప్పుగా అడుగుదామా అంటూ చెప్పింది వసుంధర. ఇప్పటికిప్పుడు 250,000 మనకు ఎవరిస్తారు వసుంధర అంటూ చెప్పాడు అనంత్. ఆ మాటలకి, సరేనండి, మన పాప కన్నా ముఖ్యమా అంటూ, మీరు త్వరగా వెళ్ళి పెదనాన్నం తీసుకొని షాప్ బేరం పెట్టండి అంటూ చెప్పింది వసుంధర అనంత్కి. సరే వసుంధర, నువ్వు పాపం చూసుకో, నేను వెళ్ళి షాప్ పని చూసి ఎలాగైనా డబ్బు పట్టుకొస్తాను అంటూ చెప్పి అనంత్ ఊళ్ళోకి బయలుదేరాడు. వసుంధర హాస్పిటల్లో అంజలిని చూసుకుంటూ ఉంటుంది. అనంత్ ఊళ్ళో ఉన్న ఇరుగు పొరుగుని కలిసి, పాప ఆపరేషన్కి నాకు చాలా డబ్బులు అవసరం పడుతున్నాయి, నేను చివరస్తాలో ఉన్న నా కిల్లి కొట్టు ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాలనుకుంటున్నాను అంటూ ఉన్న విషయాన్ని చెప్తాడు అనంత్. అప్పుడే ఊరు నుండి వసుంధర పెదనాన్నగారు కూడా వస్తూ ఉంటారు. అల్లుడు గారు, అల్లుడు గారు అంటూ పిలుస్తూ ఉంటాడు కొంచెం దూరంగా నుండి ఆ పెద్ద ఆయన అనంత్ని. వెంటనే వెనక్కి తిరిగి చూసి, మామయ్య అంటూ పిలిచాడు అనంత్. పాప ఆరోగ్యం ఎట్లా ఉంది నాయనా అంటూ అడిగాడు ఆ పెద్ద ఆయన. ఇప్పుడు పాపకి సర్జరీలు చేశారు మామయ్య, కాళ్ళు చేతులు కదలలేకపోతుంది అంటూ బాధగా చెప్తూ ఉంటాడు అనంత్ వచ్చిన పెద్ద ఆయనకి. అయ్యో భగవంతా, నా పసికూనకి ఇంత పని చేసినావా, ఇదెక్కడి దౌర్భాగ్యం నాయనా అంటూ ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బాధపడుతూ ఉంటే అనంత్ కూడా మనసులో ఉన్న బాధను ఆపుకోలేకపోతూ ఉంటాడు. అప్పుడే ఆ పెద్ద ఆయన, ఊరుకో బిడ్డ ఊరుకో, నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు అంటూ 4 మాటలు ధైర్యం చెప్తూ ఉంటాడు. మేమంతా ఉన్నాంగా, సరే కానీ అల్లుడు షాప్ బేరం పెడదాం అంటూ వసుంధర చెప్పింది ఫోన్లో, నిజమేనా అంటూ అడిగాడు ఆ పెద్ద ఆయన అనంత్తో. అవును మావయ్య, 250,000 హాస్పిటల్ బిల్లులు అయ్యాయి, నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది మావయ్య, ఇంకా నాకు షాప్ అమ్మేయడం తప్ప వేరే ఆలోచన రావట్లేదు అంటూ చెప్పాడు అనంత్ ఆ పెద్ద ఆయనతో. వెంటనే ఆ పెద్ద ఆయన తన చేయి సంచిలో నుండి ఒక ప్యాకెట్ తీసి, అల్లుడు గారు ఇది తీసుకోండి అంటూ అనంత్ చేతిలో పెట్టాడు. ఏంటి మావయ్య ఇది అంటూ అనంత్ అడిగాడు. అల్లుడు, నా దగ్గర మీ అత్తయ్య దగ్గర ఉన్న డబ్బంతా తీసి లెక్కెడితే 1,00,000 లెక్క వచ్చాయి, ముందైతే ఇవి తీసుకో అంటూ చెప్పాడు ఆ పెద్ద ఆయన. వెంటనే, మావయ్య 1,00,000? అయ్యో ఎందుకు మావయ్య ఈ వయసులో, మీకు మేం సాయం చేయాలి కానీ మీరేంటి మావయ్య, వద్దు వద్దులే ఈ డబ్బు తీసుకోండి అంటూ డబ్బు వెనక్కి ఇచ్చేస్తూ ఉంటాడు అనంత్ ఆ పెద్ద ఆయనకి. అల్లుడు ఉంచు ఈ డబ్బు, నీకు ఇప్పుడు ఖచ్చితంగా అవసరం అల్లుడు, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నువ్వు వసుంధర తప్పిదే, మీ పెళ్ళైనప్పటి నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నేను, నాకు ఈ డబ్బేం భారం కాదులే. అల్లుడు ఇవన్నీ ఆలోచించకుండా ముందు ఈ డబ్బు తీసుకో, పాప ఆరోగ్యం ముఖ్యం మనకి, పద షాప్ సంగతి చూద్దాం అంటూ చెప్తాడు ఆ పెద్ద ఆయన అనంతతో. మామయ్య, వసుంధర ఈ డబ్బు తీసుకుంటుందంటారా అంటూ అనుమానంగా అడిగాడు అనంత్ ఆ పెద్ద ఆయన్ని. దానికి నీకులాగే ఆత్మాభిమానం చాలా ఎక్కువ బాబు, ఎక్కడ తీసుకుంటుంది, నువ్వే ఈ డబ్బుని ఎలాగో ఎక్కడైనా సర్దానని చెప్పాలి, తర్వాత ఏదోలా చూసుకుందాంలే అంటూ చెప్పాడు ఆ పెద్ద ఆయన అనంత్తో. సరే మామయ్య, ఎలాగూ 1,00,000 ఉన్నాయి, ఇంకో 150,000 కదా, ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుందాం
షాప్ ఎందుకు అమ్మేయడం, ఏమంటారు మీరు అంటూ అడిగాడు అనంత్. అవును అల్లుడు గారు, నాకు అదే మంచి పనేమో అనిపిస్తుంది. నేను ఊళ్ళో షావుకారును ఒక 50,000 దాకా అడిగితేస్తాను, నువ్వు ఇక్కడే 1,00,000 రూపాయల దాకా సర్దగలుగుతావా అంటూ చెప్పాడు ఆ పెద్ద ఆయన. అయ్యో మామయ్య, మళ్ళీ మీకెందుకు అంత శ్రమ? వద్దులే వద్దులే, వాసుందర తెలిస్తే అసలు బాగుండదు అంటూ ససేమీరా వద్దు వద్దు అని చెప్తూ ఉంటాడు అనంత్. అది కాదల్లుడు, ఇప్పటికిప్పుడు 150,000 అంటే ఇక్కడ నీకు కూడా ఎవరిస్తారు చెప్పు? నాకంటే ఊళ్ళో పొలము ఇల్లు గట్రా ఉన్నాయి కాబట్టి దాన్ని చూసైనా ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇద్దాంలే, 50,000 కదా, ఏం పర్లేదు అంటూ సర్ది చెప్తూ ఉంటాడు ఆ పెద్ద ఆయన అనంత్కి. సరే మామయ్య, ఈ టైంలో నిజంగా నువ్వు పెద్ద దిక్కుగా నాకు అండగా ఉన్నావు మామయ్య అంటూ మామయ్యను గట్టిగా హత్తుకుంటాడు అనంత్. అయ్యయ్యో ఎంత మాటల్లుడు, అంజలి నాకు మనోరాలు కాదా, దాన్ని ఈ చేతుల్లో ఆడించాను, నాకు ఈ మాత్రం కూడా అవకాశం లేదా నా మనోరాల కోసం ఆలోచించడానికి అంటూ వెంటనే ఊళ్ళోకి బయలుదేరాడు ఆ పెద్ద ఆయన 50,000 అప్పు కోసం. ఆనంద్ కూడా వెంటనే చౌరస్తాలోకి వెళ్ళి ఇరుగు పొరుగును కలిసి ఎవరైనా 100,000 రూపాయలు అప్పుగా ఇస్తారేమో అంటూ అడుగుతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి నిరాశగా సాయంత్రం పాపను చూడడానికి మామయ్య ఇచ్చిన 100,000 రూపాయలు తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు అనంత్. ఆనంత్ని చూడగానే వసుంధర ఆతృతగా దగ్గరకొచ్చేసింది. ఏమైంది, పెదనాన్న వచ్చారా, షాప్ బేరం పెట్టారా, డబ్బందిందా అంటూ అడుగుతూ ఉంటుంది వసుంధర. వెంటనే ఇదిగో అంటూ చేతిలో ఉన్న కవర్ని వసుంధరకి ఇచ్చాడు అనంత్. వసుంధర కవర్ని చించి అందులో డబ్బు చూస్తుంది. డబ్బు తెచ్చారంటే షాప్ అమ్మేశారా అంటూ అడిగింది వసుంధర. లేదు అంటూ అనంత్ చెప్పాడు. మరి ఈ డబ్బు ఎక్కడదండి అంటూ అడిగింది వసుంధర. మీ పెదనాన్నిచ్చాడు అంటూ అనంత్ చెప్పాడు. ఇంత డబ్బా పెదనానికి ఎక్కడిది, ఎక్కడైనా అప్పుడు తెచ్చారా, మీరెందుకు తీసుకున్నారు ఆయన దగ్గర నుండి అంటూ అడిగింది వసుంధర. నేను తీసుకోను అన్నా, నువ్వు వద్దంటావని ఆయనకి ఎంత సర్ది చెప్పినా కూడా ఆయన వినలేదు వసుంధర. సరేగాని పాపకెలా ఉంది అంటూ అడిగాడు అనంత్. ఇప్పుడే డాక్టర్ గారు చెకప్స్ అన్నీ చేసి వెళ్ళారండి, 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చంట అంటూ చెప్పింది వసుంధర. అవునా, సరేగాని వసుంధర, మామయ్య 100,000 రూపాయలు ఇచ్చారు, ఇంకో 50,000 కూడా ఊళ్ళో అప్పుగా తెస్తానని వెళ్ళారు. నేను బయట ఇంకొక 100,000 రూపాయలు దొరుకుతాయేమో అని ఉదయం నుండి చౌరస్తా అంతా అడిగాను, నువ్వేమంటావు అంటూ చెప్పాడు అనంత్. అంటే షాప్ అమ్మేయడం లేదంటారా ఇప్పుడు అంటూ అడిగింది వసుంధర. అదే వసుంధర, మళ్ళీ షాప్ అమ్మేయడం ఎందుకు, మామయ్య ఇచ్చిన సలహానే ఇది అంటూ చెప్పాడు అనంత్. అనవసరంగా ఈ వయసులో పెదనాన్ని ఇబ్బంది పెడుతున్నామండి అంటూ చెప్పింది వసుంధర. పోనీలే వసుంధర, మామయ్య రూపంలో మనకి ఆ దేవుడే సాయం చేశాడనుకుందాం అంటూ చెప్పాడు అనంత్. మరి రేపట్లోగా 100,000 రూపాయలు దొరికిపోతే ఎలా అండి అంటూ అడిగింది వసుంధర. తెలిసిన వాళ్ళందరినీ అడిగా వసుంధర, చూద్దాం ఏదైతే అది జరుగుతుంది. సరే పాప కళ్ళు తెరుస్తుంది పద అంటూ అనంత్ చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ పాప దగ్గరికి వెళ్లారు. అనంత్ని చూసిన అంజలి మొహంలో చిన్నగా చిరునవ్వు, పాప మొహంలో నవ్వును చూసిన అనంత్కి వసుంధరికి మనసు కొంచెం కుదుటపడ్డట్టు అనిపించింది. ఆ రాత్రి అలాగే హాస్పిటల్లో పాపను చూస్తూ ఉండిపోయారు. తెల్లారింది అనంత్ ఉదయాన్నే చౌరస్తాకి బయలుదేరాడు హడావిడిగా డబ్బు కోసం. 9 గంటల బస్సుకే ఊళ్ళో నుండి వసుంధర పెదనాన్నగారు కూడా వచ్చేశారు. అనంత్ని కలవడానికి హాస్పిటల్కి బయలుదేరాడు ఆ పెద్ద ఆయన. అనంత్ చౌరస్తాలో 100,000 రూపాయల కోసం ఇరుగు పొరుగుని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ కూర్చున్నాడు. ఎంతసేపటికి ఎవరూ డబ్బు సర్దకపోయేసరికి 1:30 వరకు అనంత్ హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరాడు. అనంత్ హాస్పిటల్కి చేరుకునేలోగా అనంత్ మామయ్య గారు అంజలి డిశ్చార్జ్ పనులు చూసుకుంటూ కనిపించారు అనంత్కి. వెంటనే అనంత్ వసుంధరను కలిసి, ఏంటి డబ్బులు కట్టలేదు కదా, ఏమంటున్నారు డాక్టర్ గారు అంటూ అడిగాడు భార్యని. మరేం పర్లేదండి, పెదనాన్న ఊళ్ళో డబ్బులు సర్దారు. అదే 50,000 అన్నారు కదా మామయ్య, పెదనాన్న పొలాన్ని తాకట్టు పెట్టి 150,000 తీసుకొచ్చారండి అంటూ ఉన్న విషయాన్ని చెప్పింది వసుంధర అనంత్కి. అంతలోనే ఆ పెద్ద ఆయన డిశ్చార్జ్ పనులన్నీ పూర్తి చేసుకొని అంజలి పాపని ఇంటికి తీసుకెళ్లడానికి ఒక కార్ను కూడా ఏర్పాటు చేసి అంజలిని వసుంధరని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే, మామయ్య 50,000 అన్నారు కదా, డబ్బంతా ఎలా సర్దారు, మీకు ఇబ్బంది కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు అనంత్. వెంటనే ఆ పెద్ద ఆయన, అవన్నీ ఇప్పుడు ఎందుకు అల్లడు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద
అంటూ చెప్పగానే అంజలి పాపను తీసుకొని వసుంధర, అనంత్, అంజలి, ఆ పెద్ద ఆయన అందరూ ఇంటికి చేరుకున్నారు. రావడం రావడంతోనే డబ్బుల విషయం మామయ్య దగ్గర మాట్లాడుతూ ఉంటాడు అనంత్. ఏదో విధంగా అల్లుడికి సర్ది చెప్పి ఆ పెద్ద ఆయన తన సొంతూరు చేరుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చౌరస్తాలో అనంత్ ఏ షాప్ను అమ్ముదామనుకుని నిర్ణయించుకున్నాడో ఆ షాపే అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద షాపుగా అవతరించింది చౌరస్తాలో. వ్యాపారంలో వృద్ధి చెందిన అనంత్ తనకున్న అప్పులన్నీ తీర్చేసుకొని అనుకున్నట్టుగానే తన కూతురు అంజలిని మంచి చదువులు చదివించి ప్రయోజకురాలని చేశాడు. ఆపద కాలంలో తనకు వెన్నంటూ ఉన్న మామయ్యని మర్చిపోకుండా సిటీకి తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు అనంత్. అలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రతి కష్టాన్ని సవాలుగా చేసుకుని తన జీవితంలో అంచెలంచెలుగా పైకెదిగాడు అనంత్. తనకి తన భార్య వసుంధర కష్టకాలంలో తోడుగా ఉంది. మన జీవితంలో అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ఆ కష్టాలతో పోరాడి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. మీరు వింటున్నారు ప్రేమం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ ప్రేమ నేస్తం కిట్టుని, మనమున్నాం ప్రేమంలో.